స్వాగతం వార్తల్లోని ముఖ్యాంశాలు ప్రతి విద్యార్థి ఉత్తమ విద్యను అభ్యసించాలన్న ఆశయంతోనే జగనన్న విద్యా దీవెన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ శ్రీరాములు త్యాగ ఫలితమే ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావం జిల్లా కలెక్టర్ హరినారాయణ్ చిట్టిల పేరుతో కోట్ల రూపాయలు మోసం చేసి పరారైన నిందితుడిని అదుపులోకి తీసుకున్న చిత్తూరు సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు వెల్లడించిన సీసీఎస్ డిఎస్పీ శ్రీనివాస్ మూర్తి వార్తల్లోని వివరాలు రాష్ట్రంలో నిరుపేద విద్యార్థులు విద్యను అభ్యసించేందుకు పేదరికం అడ్డు కాకూడదన్న ఆలోచనతోనే జగనన్న విద్యా దీవెన కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందని ముఖ్యమంత్రి జగన్ తెలిపారు బుధవారం జగనన్న విద్యా దీవెనలో భాగంగా తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుండి కంప్యూటర్ బటన్లోకి జగనన్న విద్యా దీవెన సొమ్మును తల్లుల ఖాతాలోకి జమ చేశారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రతి విద్యార్థికి చదువే పెద్ద ఆస్తి అని అన్నారు ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన విద్యా ద్వారానే నాణ్యమైన జీవితం సాకారం అవుతుందన్న నేపథ్యంలోనే జగనన్న విద్యా దీవెన పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగిందని ఈ పథకం ద్వారా పూర్తి ఫీజ్ రీయింబర్స్మెంట్ జరుగుతోందన్నారు జగనన్న విద్యా దీవెన పథకం ద్వారా ఐటిఐ పాలిటెక్నిక్ డిగ్రీ ఇంజనీరింగ్ మెడిసిన్ కోర్సులు చదివే విద్యార్థులు వారి కాలేజీలో చెల్లించవలసిన పూర్తి ఫీజు మొత్తాన్ని క్రమం తప్పకుండా తల్లుల ఖాతాలో జమ చేయడం జరుగుతోందన్నారు జగనన్న అమ్మఒడి పథకం ద్వారా దాదాపుగా 84 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి పొందుతున్నారని గుర్తు చేశారు ప్రస్తుతం జగనన్న విద్యా దీవెన కింద 11 లక్షల మంది విద్యార్థులకు 709 కోట్ల ఆర్థిక సహాయాన్ని అందజేయడం జరిగిందన్నారు ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీనివాసులు వైస్ చైర్మన్ రమ్య నగరపాలక సంస్థ మేయర్ అముద ముదిరియార్ కార్పొరేషన్ చైర్మన్ బుల్లెట్ సురేష్లతో పాటు జిల్లా కలెక్టర్ హరినారాయణ్ జాయింట్ కలెక్టర్ రాజశేఖర్ సంక్షేమ శాఖ అధికారులు పాల్గొన్నారు అనంతరం జిల్లాలో జగనన్న విద్యా దీవెన కింద 55 కోట్ల రూపాయలను లబ్ధిదారులకు చెక్కు ద్వారా అందజేశారు अक्टूबर नवंबर दिसंबर क्वार्टर को संबंधी 709 रूपये नेगा ఈ రోజు బటన్లోకి ఆ పిల్లల తల్లుల ఖాతాలోకి జమ చేస్తా ఉన్నా దేవుని దయ వల్ల ఇంత మంచి కార్యక్రమం చేసే అవకాశం దేవుడు నాకు ఇచ్చినందుకు చాలా సంతోషంగా కూడా ఉంది ఎందుకంటే చదువులన్నది ఒక ఆస్తి మనం ఏదైనా నిజంగా పిల్లలకి ఏదైనా మనం ఏదైనా చేయగలిగితే ఏం చేస్తే బాగుంటుంది అని అంటే ఎవరూ కూడా దొంగలించలేనిది ఆస్తి ఏదైనా మనం ఇవ్వగలిగింది ఏదైనా ఉంది అని అంటే అది చదువే నేను నమ్మని సిద్ధాంతం ఇన్ఫ్యాక్ట్ ఈ ఫీజు రీయింబర్స్మెంట్ అన్న టాపిక్ మీద ఎప్పుడు మాట్లాడాల్సి వచ్చినా కూడా నాకు అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగ ఫలమే ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావం అని ఆయన జీవితం ఆయన పోరాటం అందరికీ ఆదర్శమని జిల్లా కలెక్టర్ హరినారాయణ్ అన్నారు అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా చిత్తూరు కలెక్టర్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి జిల్లా కలెక్టర్ నివాళులర్పించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలు అర్పించి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావానికి ఆయన ఎంతగానో కృషి చేశారని అన్నారు ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం నిరాహార దీక్ష ప్రారంభించి అమరులు కావడం జరిగిందని ఆయన జయంతి సందర్భంగా మనం అమరవీరులను గుర్తు చేసుకోవడం మన బాధ్యత అని తెలిపారు ఈ కార్యక్రమం
సందర్భం లో జిల్లా కలెక్టర్ తో పాటు జాయింట్ కలెక్టర్ ఆసరా రాజశేఖర్ జెడ్పి వైస్ చైర్మన్ రమ్యల తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు। చిట్టిల పేరు తో ప్రజలను మోసం చేసి తప్పించుకు తిరుగుతున్న ఆంజనేయులు అనే వ్యక్తిని సీసీఎస్ పోలీసులు మంగళవారం సాయంత్రం అదుపులోకి తీసుకున్నారు। ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీసీఎస్ డిఎస్పీ శ్రీనివాస్ మూర్తి మాట్లాడుతూ గుంటూరు జిల్లా బాపట్లకు చెందిన గండికోట ఆంజనేయులు అనే వ్యక్తి 16 ఏళ్ల క్రితం జీవనోపాధి నిమిత్తం బంగారుపాలెం గ్రామానికి వచ్చాడని అప్పటి నుండి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ బంగారుపాలెంలో స్థిరపడ్డారని తెలిపారు। ఈ నేపథ్యంలోనే స్థానికంగా ఓం శక్తి ఆలయానికి కమిటీ సభ్యుడిగా వ్యవహరిస్తూ ప్రజా కార్యక్రమాలు ఉత్సవాలు నిర్వహించేవాడని గ్రామంలో కొంత పరిచయం పెంచుకున్న అనంతరం చిట్టిల వ్యాపారం ప్రారంభించడం జరిగిందన్నారు। ఇదే క్రమంలో అతని వద్ద పలువురు మహిళలు 10 లక్షల రూపాయల వరకు చిట్టీలు వేశారని అయితే సకాలంలో చీటి డబ్బులు చెల్లించకుండా వడ్డీ డబ్బులు చెల్లిస్తారని నమ్మించి గత నెల 16వ తేదీన బంగారుపాలెం నుండి పెద్ద ఎత్తున సొమ్ములు తీసుకొని పరారయ్యాడని పేర్కొన్నారు। దీనిపై బాధితుల నుంచి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని ఈ నేపథ్యంలోనే చిత్తూరు ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తిని గుర్తించి అదుపులోకి తీసుకున్నామని స్పష్టం చేశారు। అదుపులోకి తీసుకున్న వ్యక్తి బంగారుపాలెంకి చెందిన గండికోట ఆంజనేయులుగా గుర్తించి అతనిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించామని పేర్కొన్నారు। న్యాయస్థానం ద్వారా త్వరలో నిందితుడిని కస్టడీకి తీసుకొని విచారణ చేపట్టి వాస్తవాలను వెల్లడిస్తామని డిఎస్పీ శ్రీనివాస్ మూర్తి మీడియాకు తెలిపారు। ఆహారం కోసం జనావాసాల్లోకి వస్తున్న ఏనుగులు మృతి చెందుతున్న ఘటనలు చిత్తూరు జిల్లాలో తరచూ చోటు చేసుకుంటున్నాయి। గత 10 ఏళ్లలో జిల్లా సరిహద్దు ప్రాంతాలలో విద్యుత్ ఘాతానికి గురై 12 ఏనుగుల వరకు మృతి చెందాయి। అదే సమయంలో మరోపక్క జిల్లాలో ఏనుగుల సంఖ్య గణనీయంగా పెరగడం గమనార్హం। తమిళనాడు కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో చిత్తూరు జిల్లా ఉండడంతో తరచూ ఏనుగులు ఆహారం కోసం జనావాసాల్లోకి చొరబడుతున్నాయి। జిల్లాలోని చిత్తూరు కుప్పము సోమల ఐరాల గుడిపాల పలమనేరు బంగారుపాలెం ఎర్రవారిపాలెం తదితర మండలాలలో ఏనుగులు ఎక్కువగా ఉన్నాయి। కౌండిన్య ఎలిఫెంట్ ప్రాజెక్ట్ ఉన్నప్పటికీ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపకపోవడంతో ఏనుగులు అడవి నుంచి జనావాసాల్లోకి వస్తున్నాయి। గ్రామ పరిసరాలలోని పంట పొలాలను నాశనం చేస్తున్నాయి। గత కొంతకాలంగా ఏనుగులు అటవీ సరిహద్దు ప్రాంతాలలో మాత్రమే కాకుండా పట్టణ ప్రాంతాలలో కూడా సంచరిస్తూ ప్రజల్ని భయాందోళనకు గురిచేస్తున్నాయి। అటవీ సరిహద్దు ప్రాంతాలలో అడవి జంతువుల నుంచి కొందరు రైతులు పంటను కాపాడుకునేందుకు విద్యుత్ కంచె ఏర్పాటు చేస్తారు। ఏనుగులు ఆహారం కోసం వచ్చి విద్యుత్ ఘాతానికి గురై మృతి చెందుతున్నాయి। అలాగే మరికొన్ని ఏనుగులు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను తాకడం రుద్దడం ఢీకొనడంతో విద్యుత్ ఘాతానికి గురై మృతి చెందుతున్నాయి। గత 10 ఏళ్లలో 12 ఏనుగుల వరకు మృతి చెందాయి। జిల్లాలకు అటు తమిళనాడు ఇటు కర్ణాటక సరిహద్దుల్లో అటవీ ప్రాంతం ఎక్కువగా ఉండడంతో ఏనుగులు ఒక చోటు నుంచి మరో ప్రాంతానికి వెళ్తూ జాతీయ రహదారులలో సైతం పట్టపగలే కనిపిస్తున్నాయి। గత 5 సంవత్సరాలకు మునుపు జిల్లాలో 30 నుంచి 40 ఏనుగులు మాత్రమే ఉండగా ప్రస్తుతం 90 ఏనుగుల వరకు ఉన్నట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు। జనావాసాల్లోకి ఏనుగులు రాకుండా అటవీ సరిహద్దు గ్రామాలలో సోలార్ ఫెన్సింగ్ వేస్తున్నామని డిఎఫ్ఓ రవిశంకర్ తెలిపారు। రైతులు కూడా వారి వారి పొలాల వద్ద కరెంటు కాకుండా సోలార్ ఫెన్సింగ్ వేసుకోవడానికి ప్రభుత్వం సబ్సిడీ ఇస్తోందని తెలిపారు। చిత్తూరు వెస్ట్ డివిజన్ పరిధిలో మొత్తమైన చిత్తూరు జిల్లాలోనే ఈ సంవత్సరం అధికమైన వర్షపాతం నమోదైంది। సో దీనివల్ల ఎక్కడ చూసినా ఈ యొక్క అటవీ సంపద కానీ లేక అడవిలో జంతువులు కానీ వాటి యొక్క నంబర్ కూడా ఎక్కువైపోయింది। సో ఇటీవల మనము చూస్తున్నాము చాలా ఏనుగులు కర్ణాటక తర్వాత తమిళనాడు నుంచి మైగ్రేట్ కావడం, అవి మన యొక్క శాంక్చురీ కౌండిన్య వైల్డ్ లైఫ్ శాంక్చురీకి రావడం, అక్కడి నుంచి రాయల ఎలిఫెంట్ రిజర్వ్ మార్గంలో పుంగనూరు వైపు ప్రయాణం చేయడం, పుంగనూరు నుంచి అది దాదాపు భీమవరం ఫారెస్ట్ వరకు లేకపోతే ఇక్కడ పనభాకం వరకు వెళ్ళి అటు నుంచి మళ్ళీ ఈస్ట్ డివిజన్లోకి పోయి
అటు కార్వేట్ నగరం నగరి పుత్తూరు ఈ ఏరియాస్ కూడా పోవడం, దీని దగ్గర దగ్గర నారాయణవనం కూడా టచ్ అయ్యేంత వరకు పోవడం, మళ్ళీ తర్వాత తిరిగి అవి వాటి యథాస్థానమైనటువంటి తమిళనాడులోకి మళ్ళీ ఎంటర్ కావడం ఇట్లా జరుగుతుంది. సో ఆచారం మేరకు కర్ణాటకలో 6500 ఏనుగులు వరకు ఉన్నాయని చెప్పేసి, తమిళనాడులో 3500 ఏనుగులు పైచిలుకు ఉన్నాయని చెప్పేసి సమాచారం. వాటికి లోపల ఆహారం కానీ లేకపోతే ఇతరత్ర సరిపడా ఉన్నా కూడా ఒక్కొక్కసారి ఏమవుతుందంటే పిల్లలు పుట్టుకొచ్చిన తర్వాత గ్రూపులుగా తయారై హెర్డ్గా తయారై వాళ్ళలో ఒకరికి కొంత ఈ ఫుడ్ వాటర్ కోసం పోటీపడి కొత్త వాటర్ కొత్త ఫుడ్ ఏరియాస్ ప్రదేశం దానికోసము మైగ్రేషన్ జరుగుతుంది. ఆ మైగ్రేషన్ ప్రాసెస్లో మన కుప్పం ఏరియాలో ఉండేటువంటి మల్లప్పకొండ అది ట్రై జంక్షన్ పాయింట్, కర్ణాటక తమిళనాడు తర్వాత మన ఆంధ్రప్రదేశ్కు అది మూల జంక్షన్ అన్నమాట. సో ఈ జంక్షన్లో అవి కర్ణాటక నుంచి తర్వాత తమిళనాడు నుంచి ఈ యొక్క ఈ పక్క రావడం, తర్వాత ఈ పక్క రాగిమణపేంట తర్వాత గుడియాత్తం అటువైపు నుంచి కూడా మాకు ఏనుగులు రావడం తటస్థపడుతుంది. దాదాపు ఇదివరకు ఒక 2 సంవత్సరాల క్రితము ఒక 25-30 ఏనుగులు ఉండేవి, బహుశా 30 పై సహజ సిద్ధంగా ఎక్కడైతే వాటరు తర్వాత మామిడి ఇటువంటి పంటలను నష్టం కలిగించి అవి తినడం మొదలు పెడతాయి. సో ఈ ప్రాసెస్లో అవి వస్తూ ఎలక్ట్రికల్ వైర్స్ కింద తగులుకునో లేకపోతే ఎలక్ట్రికల్ వైర్లు ట్రాన్స్ఫార్మర్ను రాసుకోనో లేకపోతే పోల్స్ను రాసుకొని చాలా వరకు చనిపోవడం జరిగింది. ఇటీవలి కాలంలో దాని యొక్క డెత్ రేట్ కూడా పెరిగింది, కానీ గత సంవత్సరం నుంచి ఇప్పుడు ఈ సంవత్సరం దాదాపు ఒక 2-3-4 ఏనుగులు చనిపోవడం జరిగింది, అంటే పోయిన సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు. అదే రకంగా హ్యూమన్ డెత్స్ కూడా ఏర్పడుతున్నాయి, దాదాపు ఒక 3-4 హ్యూమన్ డెత్స్ కూడా జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా ఈ యొక్క సంఘటనలన్నీ కూడా రాబోయే కాలంలో ఏనుగులు అనేటివి ఎక్కువైపోతాయి. కాబట్టి ప్రతి రైతు తన యొక్క పొలం చుట్టూ హ్యాంగింగ్ సోలార్ ఫెన్స్ అని చెప్పేసి కొత్తగా ఒక టెక్నిక్, అంటే ఒక డివైజ్ అన్నమాట, అది హ్యాంగింగ్ సోలార్ ఫెన్స్ అనేది కొంచెం చీప్ రేట్లోనే వచ్చేటువంటి పరిస్థితి. పొట్టి శ్రీరాములు జయంతి చిత్తూరు నగరంలో చిత్తూరు జిల్లా పరిశ్రమల సమాఖ్య అధ్యక్షులు గోవర్ధన బాబి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. బుధవారం చిత్తూరు నగరంలోని గంగినేని చెరువు వద్ద విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కట్టమంచి బాలకృష్ణారెడ్డి సువేరా బాబి మాట్లాడుతూ, భారతదేశంలో మొదటగా భాషా ప్రాతిపదికన ఆంధ్ర రాష్ట్రం ఏర్పడడానికి పొట్టి శ్రీరాములు త్యాగం మరుగులేనిదన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు జీవితం నేటి తరానికి ఆదర్శప్రాయం కావాలని, ఆయన చేసిన త్యాగాలను ఎల్లప్పుడూ స్మరించుకోవాలని అన్నారు. ప్రత్యేక తెలుగు రాష్ట్రం కోసం నిరాహార దీక్ష చేసి ఆంధ్రుల కోసం తన ప్రాణాన్ని త్యాగం చేసిన మహానుభావులు అన్నారు. ఈ కార్యక్రమంలో పారిశ్రామికవేత్త సుందరనాయుడు, పట్నం ప్రతాప్ రెడ్డి, హరిరెడ్డి, జేఏసీ నాయకులు రాజశేఖర్ రెడ్డి, జగన్నాథ్ రెడ్డి, బాబురెడ్డి తదితరులు పాల్గొన్నారు. మన చిత్తూరు పట్టణ ప్రజలందరూ ఇక్కడికి వచ్చి ఆయనకు నివాళులు అర్పించడానికి పూలమాలలు వేసి ఆయనకు నమస్కారం తెలియజేస్తున్నారు. మేమంతా ఇక్కడ అందుకే ఇక్కడ చేరాము. డాక్టర్ సుందరనాయుడు మా అధ్యక్షులు వారు కూడా ఇవాళ ఇక్కడికి వచ్చి పొట్టి శ్రీరాములు గారికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. భారతదేశంలో భాషా ప్రాతిపదికంగా రాష్ట్రాలు ఏర్పడటానికి కారకుడైనటువంటి అమరజీవి పొట్టి శ్రీరాములు గారి జయంతి సందర్భంగా ఈరోజు చిత్తూరులో మనం ఏర్పాటు చేసుకున్నటువంటి ఆయన విగ్రహం దగ్గర చిత్తూరు నగర పుర ప్రజలతో పాటు పక్కనున్నటువంటి నాయకులు మరియు అందరూ వచ్చి ఇక్కడ ఆయనకు ఘన నివాళులు అర్పించడం చాలా సంతోషకరము. ఈరోజు దేశంలోనే మనం భాషా ప్రాతిపదిక మొట్టమొదటి రాష్ట్రం ఏదైనా ఏర్పడిందంటే ఆంధ్రప్రదేశ్ ఏర్పడడానికి కారణమైనటువంటి అమరజీవి గారిని మనం ఈరోజు స్మరించుకోవడము చాలా సంతోషకరము. అదేవిధంగా ఆయన యొక్క వర్ధంతిని మరియు జయంతిని ప్రతి సంవత్సరము మనం ఇక్కడ ఘనంగా జరుపుకుంటూ ఆయనకు ఘన నివాళులు అర్పించడం చాలా గర్వకారణంగా ఉండదు. జిల్లాలో పలు దోపిడీలు, మోటార్ సైకిల్ దొంగతనాలకు పాల్పడే అంతర్రాష్ట్ర ముఠా సభ్యులను గాజుల మాండ్యం పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి బంగారు ఆభరణాలు, గంజాయి, 7 మోటార్ సైకిళ్లు, ఆటో స్వాధీనం చేసుకున్నారు. రేణుగుంట మండలం గాజుల మాండ్యం పోలీసులు అంతర్రాష్ట్ర దోపిడీ ముఠాకు చెందిన 5 మంది సభ్యులను అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తిరుపతి
అర్బన్ జిల్లా అడిషనల్ ఎస్పీ సుప్రజ కేసు వివరాలను వెల్లడించారు. తమకు అందిన రహస్య సమాచారం మేరకు గాజుల మాండ్యం ఇతర పోలీస్ స్టేషన్ పరిధిలో మోటార్ సైకిల్ దొంగతనాలకు దోపిడీలకు పాల్పడుతున్న తవణంపల్లి మండలానికి చెందిన గల్లా హేమచంద్ర నాయుడు, పుత్తూరు పట్టణానికి చెందిన అవనాక్షయ్య, ప్రకాశం జిల్లాకు చెందిన రత్తయ్య, సురేష్ ఐరాల మండలానికి చెందిన శ్రీధర్లను అనుమానంపై అదుపులోకి తీసుకుని విచారించినట్లు తెలిపారు. వారి నుంచి 2 కేజీల 220 గ్రాముల గంజాయి, 50 గ్రాముల బంగారు ఆభరణాలు, 7 మోటార్ సైకిళ్లు, 1 ఆటోను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. తద్వారా అందరికీ విజ్ఞప్తి చేయడం ఏంటి అంటే ప్రజలందరికీ కూడా ముఖ్యంగా 2 వీలర్స్ వినియోగించేటప్పుడు దానికి భద్రతా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు చాలా యాప్స్ కానివ్వండి, జీపీఎస్ ట్రాకర్స్ కానివ్వండి అందుబాటులో ఉన్నాయి. 1 లక్ష రూపాయలు పెట్టి బండి కొన్నప్పుడు అలాంటి ఏమన్నా కాంప్లిమెంట్స్ ఉంటే అలాంటి పిలుచుకోవడం తప్పనిసరి చేసుకోవాలి. అలాగే అమెజాన్ లాంటి వాటిల్లో కూడా మనం ప్రయత్నం చేస్తే కొన్ని డివైజెస్ ఉన్నాయి, దొంగతనం జరిగిన వెంటనే అలర్ట్ చేసే విధంగా వాటిని కూడా వినియోగించుకుంటే మంచిది. తర్వాత ఎవరైతే ప్రేమ జంటలు కానీ ఎవరైనా కానీ అంటే యువతీ యువకులు ఎక్కడన్నా ఉన్నప్పుడు వాళ్ళని బెదిరించి ఇలా పాల్పడినప్పుడు వెంటనే మనకి పోలీసుకు కానీ కంప్లైంట్ కానీ వస్తే ఫర్దర్గా అలాంటివి జరగకుండా చూడడానికి అవకాశం ఉంటుంది. సో ఎప్పుడు దేనికి భయపడకుండా ముందుకు వచ్చినట్లయితే ఇలాంటి నేరస్తులు మనం గట్టిగా పట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. లేదు మనం ఎప్పుడు కంప్లైంట్ చేయడం వదిలేస్తామో ఇలాంటి వాళ్ళు విచ్చలవిడిగా దొంగతనాలకు పాల్పడుతూనే ఉంటారు. ప్రస్తుతానికి మనకి నారాయణవనం పిఎస్ లిమిట్స్ లో జరిగింది, దాని మీద ఇన్ఫర్మేషన్ ఉంది, దాని మీద కేసు కట్టారు. ఈ ప్రేమ జంటలపై బంగారు తీసుకున్నారు అన్ని రకాలు. ఇందులో రత్తయ్య అయితే హౌస్ బ్రేకింగ్ కూడా జరిగింది. శ్రీ కాళహస్తి దేవస్థానంలో నాగపడగల కొరతపై ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న అసత్య ప్రచారాలు మానుకోవాలని శ్రీ కాళహస్తి పాలక మండలి చైర్మన్ అంజురి శ్రీనివాసులు అన్నారు. బుధవారం శ్రీ కాళహస్తి దేవస్థానం పాలక మండలి చైర్మన్ అంజురు తారక శ్రీనివాసులు మరియు పాలక మండలి సభ్యులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ శ్రీ కాళహస్తి దేవస్థానంలో నామపడగల కొరత అంటూ ప్రతిపక్ష పార్టీలైన తెలుగుదేశం మరియు బీజేపీ పార్టీ నాయకులు ధర్నా నిర్వహించడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భక్తులు పవిత్రంగా భావించే ఆలయ పరిసర ప్రాంతాలలో ప్రతిపక్ష పార్టీల నేతలు ధర్నాలు నిర్వహించకూడదని తెలియజేశారు. శ్రీ కాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి మరియు దేవాదాయ ధర్మదాయ శాఖలతో సంప్రదించి 100,000 నాగపడగలు నిలువ ఉండేలా కార్యాచరణ చేపడుతున్నామని తెలియజేశారు. భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా చేపట్టే చర్యలను ఇప్పటికైనా మానుకోవాలని హితవు పలికారు. శ్రీ కాళహస్తి క్షేత్రం వాయులింగేశ్వరుడు దివ్యక్షేత్రం. వాయులింగేశ్వరుడు అంటే స్వామివారి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఇక్కడ ఉంటాయి. స్వామివారి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఉన్నాయంటే భగవంతుడు ఇక్కడ లైవ్లో ఉన్నాడు. ఆ విషయాన్ని నిన్నటి దినం మిత్రులు, తెలుగుదేశం, బీజేపీ, జనసేన వాళ్ళందరూ అత్యుత్సాహపడిపోయినారు. నాగపడిగల కొరత వచ్చింది, పూజలు జరగట్లేదు, శ్రీకాళహస్తి క్షేత్రానికి అప్రతిష్ట అనేసి. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో 2019 నుంచి శాసనసభ్యుడిగా బిఎఫ్ మసూద్ రెడ్డి గారు ఎన్నికైనప్పటి నుంచి ఈ క్షేత్రంలో వాయులింగేశ్వరుడి దివ్యక్షేత్రంలో ఆధ్యాత్మిక వాతావరణం యావత్ భారతదేశం ఒకసారి చూసే విధంగా శివరాత్రి బ్రహ్మోత్సవాలైనా ఏ అవకాశం ఉన్నా కూడా నాగపడిగలను దోపిడీ చేసుకోవడం కానీ, కుండీల్లో డబ్బులు ఎత్తుకుని వెళ్ళిపోవడం కానీ, ప్రసాదాల నుంచి అన్ని సామాన్లు ఇళ్ళకి తీసుకెళ్ళడం కానీ ఈ పాలక మండలి చేయదు. ఈ పాలక మండలి నీతిగా, నిజాయితీగా కేవలం శివుడి యొక్క సేవ చేసుకోవాలన్న తలంపుతో తప్పించిపోయి వచ్చిన పాలక మండలి ఇదని చెప్పి ఈ పత్రికా ముఖంగా తెలియజేస్తున్నాం. షట్లిప్పినారు, షట్లిప్పి కూర్చున్నారు. అది ఒక ఆధ్యాత్మిక వాతావరణం ఉండే ప్రదేశం. ఇక్కడ నేను బీజేపీ తమ్ముళ్ళకి చెప్తున్నా, మీకందరికీ థ్యాంక్స్ చెప్తున్నా. ఏం చేద్దంటే షట్లు మాత్రం వెళ్ళిపోయారు మీరు.
రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజన పథకంలో ఎటువంటి రాజీ పడకూడదని, విద్యార్థులకు న్యాయమైన భోజనం, కోడిగుడ్లు, చిక్కీలు, సురక్షితమైన త్రాగునీరు అందించేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ హరినారాయణ అన్నారు. బుధవారం మధ్యాహ్న భోజన పథకంపై కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకానికి నిర్దేశించిన మార్గదర్శకాలను పకడ్బందీగా అమలు చేయాలని, వంట చేస్తున్న గదులను పరిశీలించాలని, వంటలకు ఉపయోగించే పాత్రలను పరిశుభ్రంగా ఉండేటట్లు చూడాలని, ఏ మాత్రం పొరపాటు జరిగినా విద్యార్థుల ఆరోగ్యానికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంటుందని, కాబట్టి నిరంతర తనిఖీలు నిర్వహించాలన్నారు. డిఆర్డిఏకి సంబంధించిన ఏపీఎంలు, ఏరియా కోఆర్డినేట్లు, సిసిలు, సంఘమిత్రలు పాఠశాలను తనిఖీ చేసి వంటగదులను శుభ్రంగా ఉండేటట్లు చూడాలని, వంటకు వాడే నీటితో పాటు తాగునీరు పరిశుభ్రంగా ఉండేటట్లు చూడాలన్నారు. వంట కోసం ఉపయోగించే వస్తువులు, కూరగాయలు, పప్పు, నూనె వంటి వాటిపై జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. హెడ్ మాస్టర్లు ఏ రోజుకు ఆ రోజు మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి ఐఎంఎంఎస్ యాప్లో అప్లోడ్ చేయాలన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన మేరకు ఎంఈఓలు నెలకు 15, డిప్యూటీ డిఈఓలు నెలకు 10 చొప్పున పాఠశాలను తనిఖీ చేసి మధ్యాహ్న భోజన నిర్వహణపై నివేదికలు సమర్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అభివృద్ధి శ్రీధర్, విద్యాశాఖ అధికారి శేఖర్, డిఆర్డిఏ పీడి తులసి, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి కోదండరామిరెడ్డి, సివిల్ సప్లై అధికారులు తదితరులు పాల్గొన్నారు. తిరుమల శ్రీవారిని జిహెచ్ఎంసి మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం డిఐపి విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు పట్టువస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం ఆలయం వెలుపల బొంతు రామ్మోహన్ మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ సీఎం కేసీఆర్ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. దేశానికి మంచి పరిపాలన దక్షుడిగా, మార్గదర్శిగా కేసీఆర్ నిలిచారని చెప్పారు. బంగారు తెలంగాణగా తీర్చిదిద్దిన కేసీఆర్ పరిపాలనను చూసి దేశమంతా మెచ్చుకుంటున్నారని తెలిపారు. దర్శనం చాలా బ్రహ్మాండంగా జరిగింది. టిటిడి వారి నేతృత్వంలో మిత్రులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, అదేవిధంగా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి గారు, మరి వారి సహకారంతో మా గౌరవ కార్పొరేటర్లు గీతా ప్రవీణ్ గారు, మరి అదేవిధంగా జ్యోత్స్న నగేష్ గారు, గొల్లు రంజయ్య గారు, శ్రీమతి శ్రీదేవి గారు, ముఖ్య నాయకులంతా కూడా శ్రీవారిని దర్శనం చేసుకొని శ్రీవారి ఆశీస్సులు పొంది తెలంగాణ ప్రజల ఆరాధ్య నాయకుడు, మరి 4.5 కోట్ల ప్రజల ఆకాంక్షలు ఎల్లప్పుడూ చాలా సుభిక్షంగా ఉండే విధంగా వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతోటి మరి కేసీఆర్ గారు కూడా కులదైవం, వారు నమ్మిన దైవం వెంకటేశ్వర స్వామి గారి కాబట్టి ఏది కూడా ఏదేమైనా మరి వెంకటేశ్వర స్వామికి దండం పెట్టుకునే వారిని తలుచుకునే ముంగడిపోతారు పెద్దలు కేసీఆర్ గారు కూడా. మరి వారికి ఆయుర ఆరోగ్యాలు బాగా అయ్యాలని, మరి మా అందరి యొక్క కోరికలు విన్నపాలన్నీ కూడా దేవుడికి, తెలంగాణ మోడల్లో దేశానికి కూడా ఒక మంచి పరిపాలన దక్షకుడిగా మరి దానికి సేవలు అందించే విధంగా ఉండాలని దేశంలో ఉన్న ఎంతోమంది ప్రజలు కూడా కోరుకుంటున్నారు. మరి ఈ మధ్యనే స్వల్ప అస్వస్థత గురైతే కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా కొంత ఆందోళన చెందడం జరిగింది. దాదాపు 60 ఏళ్ళ తెలంగాణ ప్రజల కోరిక మరి రాష్ట్రం సాధించి బంగారు తెలంగాణ దిశగా పోయి భారతదేశం అంతా కూడా మెచ్చుకుంటున్న నాయకుడు కేసీఆర్ గారు ఎల్లప్పుడూ కూడా సుఖశాంతలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి ఈరోజు వెంకటేశ్వర స్వామి తిరుమల శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలలో భాగంగా 3వ రోజు మంగళవారం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారు తెప్పలపై భక్తులను కటాక్షించారు. ముందుగా స్వామి అమ్మవారి ఉత్సవ మూర్తులను శ్రీవారి ఆలయ నాలుగు మాడ వీధుల్లో వైభవంగా ఊరేగించి
శ్రీవారి పుష్కరిణి వద్దకు తీసుకొచ్చారు. విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించిన తెప్పపై రాత్రి 7 గంటల నుండి 8 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారు ఆసీనులై పుష్కరిణిలో 3 జుట్లు విహరించి భక్తులను అనుగ్రహించారు. వేదం గానం నాదం మధ్య తెప్పోత్సవం వేడుకగా జరిగింది. కాగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారు 4వ రోజు 5 జుట్లు చివరి రోజు 7 జుట్లు తెప్పపై విహరించి భక్తులను అనుగ్రహిస్తారు. ఈ కార్యక్రమంలో టిటిడి శ్రీ శ్రీ చిన్నజియా స్వామి, SE2 జగదీశ్వర రెడ్డి, శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈఓ రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.